అందరికీ నమస్కారం అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓబులాపురం మైన్స్ విషయంలో జగతి పబ్లికేషన్స్ ఇష్యూస్లో నేరా నేరాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అస్తమానం సిబిఐ చుట్టూ బిక్కు బిక్కుమంటూ తిరుగుతూ ఉన్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు హోదాలో నిన్న పది సంవత్సరాలు వైసీపీ పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయ్యింది ఉత్సవాలు చేసుకోవాలి ప్రజా సంక్షేమంలో అభివృద్ధిలో ముందుకెళుతున్న పార్టీ వైసీపీ పార్టీ దశాబ్దాల పాటు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి మాట్లాడుతున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను ప్రజా సంక్షేమంలో మేము ముందుంటాము అని చెప్పే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక విషయం అడగదలుచుకున్నా రైతు భరోసా పేరుతో రైతుల్ని మోసం చేశారు ఇదేనా ప్రజా సంక్షేమం అంటే అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో ఉన్న అమ్మలందరినీ మోసం చేశారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన నిధులని పక్కదారి మళ్లించారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చె చెప్పి బలికి ఈరోజు మోసం చేశారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి అనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క ఆకలిని తీర్చే విధంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టే ప్రక్రియని మొదలు పెడితే దాన్ని మూసేశారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే నిరుద్యోగ భృతి ఆపేశారు నా ప్రజా సంక్షే సంక్షేమం అంటే రుణమాఫీని తీసి పక్కన పెట్టారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే ఆదరణ పథకం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం ఎంతో వేల మందికి ఉపాధి కల్పించిన పథకం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఆ పథకాన్ని కూడా ఆపేశారు ఇదేనా ప్రజా సంక్షేమం అంటే ఏ ప్రజా సంక్షేమం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారండి ప్రజా సంక్షేమం కాదు మీరు చేసింది ప్రజాక్షేమం జగన్ అంటే లక్షలాది మంది అభిమానులు వేలాది మంది నాయకులు అని చెప్పి చెప్పుకు తిరుగుతున్నారు మీరు మేం చెప్తున్నాం ప్రజలు చెప్తా ఉన్నారు జగన్ అంటే లక్షలాది మంది బాధితులు వేల మంది నేర చరిత్ర ఉన్నవాళ్ళు అని చెప్పి గొప్పలు చెప్పుకునే ముందు ఈ రెండున్న ఈ రెండేళ్ళు ఇంకా మేకొస్తే రెండేళ్ళు మీరు చేసిన తూట్లు ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచారనే విషయం మీరు గమనించుకోవాలి అభివృద్ధిలో మీరు ముందుంటామని చెప్పి చెప్తా ఉన్నారు కర్నూలులో కర్నూల్ని కరోనా బారిన పడేశారు విశాఖని భూకబ్జాలమయం చేశారు అమరావతిని వల్లకాడు చెయ్యటానికి అహర్నిసలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని శూన్యం చేసేశారు ఒక్క రూపాయి సంపద సృష్టించలేదు విశాఖపట్నం నుంచి లూలు గ్రూప్ని తరిమేశారు ఫ్రాంకిన్ టెంపుల్ టెన్ని తరిమేశారు పరిశ్రమలను తరిమేశారు స్టీల్ ప్లాంట్ని లోపాయి ఒప్పందాలతో ప్రైవేట్ మయం చేసి స్టీల్ ప్లాంట్లో ఉన్న వేల ఉద్యోగస్తుల్ని రోడ్డును పడేయటానికి పూనుకున్నారు ప్రత్యేక హోదా అటకెక్కించారు కనీసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్పెషల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ స్కీమ్ని కూడా మీరు అందిపుచ్చుకోలేకపోయారు ప్రత్యేక హోదా పేరుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మీరు ఏం తీసుకొచ్చారు అని అంటే గుడ్డు సున్నా ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉండి గుడ్డిగాడిదకి పళ్ళు తోముతా ఉన్నారా మీరు ఏ రోజు కా రోజు ఏ పూట కా పోటు ఏ పూట కా పూట మోసపూరితమైన మాటలు చెప్తూ ఎన్నాళ్ళు గడుపుతారండి ఈ వైసీపీ పార్టీ ఒక చీడ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పీడ కరోనా వైరస్ మాదిరి ఈ రాష్ట్రానికి ఈ వైసీపీ ప్రభుత్వం చుట్టుకుంది ఈ కరోనాకైనా వ వ్యాక్సిన్ వచ్చింది కానీ వీళ్ళకి వ్యాక్సిన్ రావాలి అంటే వచ్చింది అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ చీడ ఈ పీడ పోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేశారు అరవై కోట్లపై అరవై వేల కోట్ల పైన పన్నుల భారం మోపారు ప్రతి మనిషికి రెండున్నర లక్షలు అప్పు మిగిల్చారు బిజినెస్ ఇండస్ట్రియల్ సమిట్ మీరు కండక్ట్ చేస్తే విజయవాడలో పట్టుమని పది మంది కూడా రాలేదు మీకు వాటాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ వ్యాపారం చెయ్యలేము అని చెప్పి ఒకప్పుడు విదేశీ పెట్టుబడిలో దానిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలోనే రెండో స్థానంలో నిలబెట్టారు వారు మీరేం మీరేం చేశారయ్యా అంటే దాన్ని తీసుకొచ్చి పన్నెండో స్థానంలో పెట్టారు మచ్చుకి ఒక్క పరిశ్రమనైనా మీరు తీసుకొచ్చారా ఇది కాక పచ్చి మోసాలు దగాలు మాఫియాలు ఇసుక మాఫియా మైన్ మాఫియా లిక్కర్ మాఫియా హౌసింగ్లో మాఫియా అడుగడుగున భూ కబ్జాలు ఈరోజు విశాఖపట్టణం పరిస్థితి ఎలా ఉంది అనంటే దేవుడు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో తీసుకొచ్చారు నేర చరిత్ర ఉన్నవాళ్ళు నేరగాళ్ళు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు మీరా నీతులు చెప్పేది కరెక్టే పది సంవత్సరాలు దేనికైనా మీ మోసాలకి పది మీ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు మోసం చేసి పె మోసాన్ని మొదలుపెట్టి పది సంవత్సరాలైంది నమ్మక ద్రోహం చేసి పది సంవత్సరాలైంది ఈ పదేళ్లలో రెండేళ్లు మీరు జైళ్లలోనే మగ్గారు ఇప్పుడు ప్రజల్ని జైల్లో నెట్టే పరిస్థితి తీసుకొచ్చారు దళితుల పైన దాడులు మహిళల పైన దాడులు మైనారిటీల పైన దాడులు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం పోలీసుల్ని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు ఇంత అంతా కాదు ఏ మోహం పెట్టుకొని మీరు ఈ పది సంవత్సరాల గురించి మీరు మాట్లాడుతున్నారు అసలు ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పని లేదు మీకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు ఇసుక ధరలు పెంచేశారు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు ఇలాగ ధరలు పెంచి సాటి మనిషి బ్రతికే పరిస్థితి లేకుండా చేసి ఈరోజు మీరు ఈ పది సంవత్సరాల గురించి వారోత్సవాలు చేసుకుంటారా చేసుకోవాలని చెప్పి మాట్లాడతారా చేసుకోండి కానీ దానికి పేరు పెట్టండి మేము ప్రజలకు చేసిన నమ్మక ద్రోహానికి మేము నమ్మక ద్రోహం వారోత్సవాలు అని పేరు పెడుతున్నాము అని చెప్పి చెప్పండి మీరు ప్రజలకు చేసిన మోసాలకి జగన్మాయ ఉత్సవాలు చేసుకుంటామని చెప్పి చెప్పండి ఎన్ని సెక్షన్లండి మీ మీద ఒక ముద్దాయి ముఖ్యమంత్రి అయితే ఎంత దారుణంగా ఉంటుందో ఈ రాష్ట్రాన్ని చూస్తున్నాం